మిగుల్తాది నీ తెలుగుదేశం ఆఫీసుకి తాళం వేసుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా వారాహి యాత్రని ఒక లారీలో వస్తూ ఉంటారు. వచ్చిన కాడి నుంచి కూడా బూతుల పురాణమే, బూతు పురాణం తప్పితే ఇంకేం ఉండదు. నేను విప్లవవాదిని, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలే తప్ప ఇలాంటి విప్లవాత్మకమైన మాటలను ప్రజలను రెచ్చగొట్టి కుర్రవాళ్ళను రెచ్చగొట్టే విధంగా పోరాటం చేసి తాట తీస్తా తోలు తీస్తా పంచులొడగొట్టి కొడతా, ఇదే ఆయన ప్రలాపన. కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను 175 మంది సీట్లు పోటీ చేస్తాను, నేను రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చేస్తాను అది చేస్తాను ఆయన చెప్పేది లేదు. ఆయన నిన్న ఈ పొంగనూరు గురించి మాట్లాడతాడు, ఏమంటాడు మాట్లాడితే మా నాన్న కానిస్టేబుల్, మా నాన్న నీతివంతుడు, గొప్పవాడు, గొప్ప మనిషి, నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే మనిషి నిన్న వందలాది మంది మరి కానిస్టేబుల్కి రక్తం ఓడితే ఆ పోలీసు వ్యాన్లు తిరగబెట్టి ఆ రవిడీలు మోకలు రాళ్లు రువ్వుతే వాళ్ళు తగిలిన దెబ్బల గురించి మాట్లాడవు. నీ తండ్రి లాంటి వాళ్ళు, నీ తండ్రి పనిచేసిన కానిస్టేబుల్ లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవు, వాళ్ళ దెబ్బల గురించి మాట్లాడవు, వాళ్ళ రక్తం ఓడితే కూడా మాట్లాడవు. కానీ నీ దత్త తండ్రి గురించి మాట్లాడతావు. నీ దత్త తండ్రికి ఒక జడ్ క్యాడరీ ఉంది, ఆ జడ్ క్యాడరీ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఒక రాయేస్తే వాళ్ళని కాల్చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ కాలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా నువ్వు ఆలోచించకుండా నీ దత్తత తండ్రి గురించే నువ్వు మాట్లాడుతున్నావంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు పిల్లల్ని రెచ్చగొడతా ఉంటారు, రెచ్చగొడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం జరిగితే రేపొద్దున ఎవరు వాళ్ళని కాపాడేది? వాళ్ళు ఏదైనా జైలుకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి నువ్వు వస్తావు, మాట్లాడతావు, వెళ్ళిపోతావు, రెచ్చగొడతావు. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎవరైనా పిల్లలను కన్నారంటే వాళ్ళ ప్రయోజకులు చేయాలి, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, మా కుటుంబానికి పేరు తీసుకురావాలి, మమ్మల్ని పోషించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఆ మార్గాన్ని తప్పించి దుర్మార్గమైన మార్గంలో నడిపించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు, భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి పప్పు